వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య కులంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. వరంగల్ ఎంపీగా ఆమె నిలబడినప్పటి నుంచి ఆమె పేరు ట్రెండింగ్ లో ఉంటోంది. ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి నెటిజన్స్ ఆరాతిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు కావ్యను వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దింపారు. ఆమె డాక్టర్ మహమ్మద్ నజీరుల్లాను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కావ్య మతం మారినట్టయితే ఆమె బీసీ అవుతారని, దీనిపై ఈసీ దృష్టి పెట్టాలని ప్రత్యర్థి వర్గం డిమాండ్ చేస్తోంది. అయితే పుట్టుకతో వచ్చిన కులాన్ని ఎవరు మార్చలేరని, కావ్య మతం మారలేదని కడియం వర్గం కౌంటర్ ఇస్తోంది. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య కులంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. వరంగల్ ఎంపీగా ఆమె నిలబడినప్పటి నుంచి ఆమె పేరు ట్రెండింగ్ లో ఉంటోంది. ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి నెటిజన్స్ ఆరాతిస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురు కావ్యను వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి బరిలోకి దింపారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య పేరైతే ఖరారైందని చెప్పచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖరారు కావడం, ఆ తర్వాత కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయడం, అదేవిధంగా కేసీఆర్ స్వయంగా లేఖ రాయడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం, ఆ తర్వాత వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా టికెట్ అయితే అనౌన్స్ చేసింది. చేసిన నేపథ్యంలో కూడా కడియం కావ్యకు సంబంధించిన బయోడేటా మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుందని చెప్పచ్చు. ఓవైపు ప్రత్యర్థి పార్టీలు కూడా కడియం కావ్య ఉన్నటువంటి తన భర్త ఏదైతే ఉందో కూడా మహమ్మద్ నజరుల్లాతో వివాహం జరిగింది కాబట్టి తన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడంతో కూడా మతం మారారా లేకపోతే ఏందని చెప్పి కూడా పూర్తి ఉన్నటువంటి నెటిజన్లు మాత్రం ఆరాధిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూడా కడియం కావ్య మాత్రం వరంగల్ స్థానానికి అభ్యర్థిగా అయితే ప్రకటించిన నేపథ్యంలో కూడా ఈమె ఎలా అర్హతురాలు అవుతుందని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వరంగల్ సంబంధించిన పార్లమెంట్ లో నియోజకవర్గ ఎస్టీ రిజర్వ్ స్థానానికి సంబంధించినది కాబట్టి దీనిపై కూడా పోటీ చేసేందుకు చాలా మంది కూడా ఆసక్తి చూపుతున్నారు. ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో కూడా ఇటు అనూహ్యంగా అయితే కూడా కడియం శ్రీహరి సీనియర్ నేత కావడం, అదేవిధంగా శేషన్ కన్పూర్ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉండటం, అతనికి బీఆర్ఎస్ పార్టీ లో ఉన్న నేపథ్యంలో కూడా ఇటు అధికారాన్ని అయితే కోల్పోయింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో కూడా కడియం శ్రీహరి అదేవిధంగా కడియం కావ్య కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, అదేవిధంగా రేవంత్ రెడ్డితో కూడా టచ్ లో ఉండటం, అతనితో సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో కూడా కడియం కావ్యకి అయితే కూడా టికెట్ అయితే వరించింది. వరించిన నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కడియా కావ్యం ఏ సామాజిక వర్గానికి చెందింది అనే దానిపై కూడా సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారుతుందని చెప్పచ్చు. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీలు కూడా దీనిపై కూడా విమర్శలు చేస్తున్నారని చెప్పచ్చు. ఎందుకంటే కూడా కార్యం కాగా అంటే ఏ సామాజిక వర్గానికి చెందింది అనే దానిపై కూడా చర్చ అయితే జరుగుతుంది. ఒకవేళ మహమ్మద్ నజరుల్లాతో కూడా వివాహం జరిగింది కాబట్టి అదే సామాజిక వర్గానికి మాత్రం మారితే మాత్రం ఎస్టీ రిజర్వేషన్ లో ఉన్నటువంటి పోటీ చేయడానికి ఎలా అర్హురాలవుతుందంటూ కూడా వారైతే కొన్ని పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కడియం కావ్య అయితేనే, అదేవిధంగా కడియం శ్రీహరి కూడా దీనిపై కూడా స్పందించడం జరిగింది. ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచి కూడా ఒకే మతంలో ఉన్నాను కాబట్టి మతం మారే ప్రసక్తి లేదు, నేను ఇదే మతంపై కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు, కావాలని కూడా కొంతమంది తన ప్రత్యర్థులు మాత్రం కావాలనే ఇటు సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ పై కూడా తనపై కూడా విమర్శలు చేస్తామని చెప్పి తను మాత్రం వరంగల్ సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఎస్సీ రిజర్వ్డ్ తనపై కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అభ్యర్థిగా అయితే కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా చూస్తుంది, దీనిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు అడుగుతుందా, ఒకవేళ వెనక్కి తగ్గే అవకాశం ఉందా, దానిపై పూర్తి స్థాయిలో వివరాలు అయితే తెలియాల్సి ఉందని చెప్పవచ్చు. రైట్, అసలు శ్రీకాంత్ పెళ్లితో కులం మారుతుందా, అసలు రెవెన్యూ రికార్డులు ఏం చెప్తున్నాయి? ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రకారం చూసుకుంటే ఇటు హిందూ సంప్రదాయం ప్రకారం, అదేవిధంగా లా ప్రకారం చూసుకుంటే మాత్రం ఏదైతే ఉందో కూడా తన పుట్టినటువంటి రిలీజియన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ తను స్వయంగా మారాలనుకుంటే మారచ్చు, ఒకవేళ వద్దనుకుంటే మాత్రం తన సొంత సామాజిక వర్గంలో ఉండేందుకు అయితే తన అర్హురాలని చెప్పి లా చెప్తుంది. కాబట్టి ఒకవేళ ఆమె ఒకవేళ మతం మారకపోతే మాత్రం తను మాత్రం హిందూ మతంలో ఉంటే మాత్రం ఇందులో ఉన్నటువంటి రిలీజియన్ మారే అవకాశం లేదు. కాబట్టి
తను మాత్రం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంటారని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి వారు కూడా తమ బయోడేటా, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి అన్ని లీగల్ సంబంధించినటువంటి అన్ని పేపర్స్ కూడా తమ వద్దే ఉన్నాయని చెప్పి ఓవైపు కడియం కావ్య కూడా చెప్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే రైట్, అసలు పెళ్లితో కావ్య ముస్లిం లా మారారా లేదంటే హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారా? ప్రస్తుతానికి మాత్రం తను మాత్రం హిందూ మతంలోనే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే కూడా ఇతను ఈమె ఏదైతే ఉందో కూడా తన క్లాస్మేట్ అయినటువంటి మహమ్మద్ నజరుల్లాతో అయితే వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాతకి అతను ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి కావడం, ఆ తర్వాతకి కడియం కావ్య మాత్రం దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకున్నటువంటి క్రమంలో మాత్రం కడియం కావ్య మాత్రం ఇస్లాం మతం అయితే తీసుకోలేదు. ఈమె హిందూ మతంలోనే ఇంకా కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి తమ ఏదో సర్టిఫికేట్స్ అదే దానిపై కూడా అన్ని పేపర్స్ పై కూడా హిందూ మతం అంటే రిలీజియన్ మాత్రం హిందూగానే ఉంది. అదే దానికి సంబంధించినటువంటి సామాజిక వర్గం పైన కూడా తాను పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, అయితే రెవెన్యూ రికార్డుల ప్రకారం కావ్య హిందూ అవుతారా ముస్లిం అవుతారా? ప్రస్తుతానికి మాత్రం తను మాత్రం హిందూ ఉంది, హిందూ అనే చెప్పొచ్చు. ఎందుకంటే కూడా తను డాక్టర్ కావడం, అదేవిధంగా డాక్టర్ పట్టా పొందినటువంటి ఒరిజినల్స్ మెమోస్, అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి అన్ని మాత్రం తను రిలీజియన్ మాత్రం హిందూ అనే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.